Hi, hello, namaste. Welcome to the special chit chat with the Dirghayushman Bhava movie team. So, movie team, anangane manaku ventane entha mandi unnaru ento ana oka utsaham untundi kadandi. మీ అంచనాలకు తగ్గట్టుగానే మనతో పాటు హీరో ఉన్నారు, అలాగే డైరెక్టర్ ఉన్నారు, ఇంకా మనకు తెలిసిన జమిని రమేష్ గారు ఉన్నారు. సో వెంటనే మనం చిట్ స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ది స్టూడియో. హలో అండి, హలో అండి గారు. సో వెరీ హ్యాపీ మీ కొత్త ఫీల్తో ఒక కొత్త టైటిల్తో వస్తున్నారు దీర్ఘాయుష్మాన్ భవ. ముందుగా పూర్ణ గారిని మనం అడిగిద్దాం అండి, అసలు టైటిల్ ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు? టైటిల్కి కరెక్ట్గా ఆప్టే టైటిల్ అండి. సినిమాకి కథ ఏదైతే అనుకున్నామో కథకి కరెక్ట్గా 100% ఆప్టే టైటిల్ దీర్ఘాయుష్మాన్ భవ. ఇట్ ఇస్ ఏ సోషియో ఫ్యాంటసీ. చాలా కాలం తర్వాత కైకాల సత్యనారాయణ గారు మళ్ళీ మనం యముడిగా చూస్తున్నాం సినిమాలో. సో చిన్న కాంట్రాస్ట్ ఏంటంటే, యముడు ఎప్పుడు ఆయుష్మాన్ భవన్ కానివ్వండి, దీర్ఘాయుష్మాన్ భవన్ కానీ దీవించడు. సో దానికోసం అని చెప్పి టైటిల్ దీర్ఘాయుష్మాన్ భవన్ పెట్టుకున్నాను. ఓకే, సో టైటిల్తో పాటు స్టోరీ మీద ఇప్పుడు మీరు మాకు క్యూరియాసిటీ క్రియేట్ చేసేసారు. ఫైన్. సో రాజ్గారు, మీరు ఈ మూవీకి అంటే ఇంతకుముందు మీరు చేసిన మూవీస్ మేము చూసాము. మూవీస్లో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేశారు. ఒకటి ఏంటంటే టిప్పులు మీది మీ హీరో పాత్ర ఒక రేంజ్లో ఉంటే, తర్వాత ఇంకో మూవీ పడేసావే ఒక లవ్ జోనర్లోకి వెళ్ళిపోయారు, సడన్గా మీరు ఈ మూవీని ఎంచుకున్నారు. సో ఎలా అనిపిస్తోంది? మీరు చెప్పినట్టు ఆ రెండు వేరే రకం, ఇది ఇంకో రకం అనమాట. చిన్న సోషల్ ఫ్యాంటసీ. సో అంటే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అంటే సోషల్ ఫ్యాంటసీ అనే వెంటనే మొత్తం ఎలా ఉండకుండా చాలా ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ది గ్రేట్ బిగ్ థింగ్ ఇస్ కైకాల సత్యనారాయణ గారితో వర్క్ చేయడం. ఓకే, లెజెండ్ ఎన్టీ రామారావు గారితో వర్క్ చేద్దాం అనుకున్నాం, అవకాశం దొరకలేదు. ఆయన తర్వాత అంత లెజెండరీ పర్సన్తో వర్క్ చేయడం లైక్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో మనం సురేష్ గారు ఇప్పుడు మీ వంత అండి. సో ఎలా అనిపించింది మీకు మంచి క్యారెక్టర్? ఇందులో చాలా మంచి వేషం అండి. నిజంగా దీర్ఘాయుష్మాన్ భవ అని టైటిల్ పెట్టిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యండి, మంచి పేరు వచ్చింది అనుకోండి, దీర్ఘాయుష్మాన్ భవ సురేష్ అంటారు కదా, జీవితాన్ని ఉండిపోద్ది, ఎంతమంది తీస్తారు. భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి, చాలా మంచి సినిమా. అండ్ ఇందాక వెళ్ళి చెప్పిన డైరెక్టర్ గారు మా డార్లింగ్ చెప్పినట్టు ఏంటంటే అన్నయ్య మా అన్నయ్య ఏంటంటే కైకాల సత్యనారాయణ గారు లాంటి మహానుభావుడు ఈ సినిమాలో యాక్చువల్ అది యముడుగా, ఆయన యముడికి బ్రాండ్ అనమాట. ఇంకా మేము తెలియదు ఏమంటే తెలుగు వాళ్ళు అందరూ ఆయన చూస్తే ఆహారంగానే ఆయన గత పట్టుకుని నుంచుంటే చాలు మన వాళ్ళు హ్యాపీ, ఫుల్ ఫుల్ మీల్స్ అనమాట ఆయన అందులో చేయటం. ఆ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చారండి డైరెక్టర్ గారికి. ముందుగా డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తే అది బాగుంది కాబట్టి ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే తనే సపోర్ట్ కూడా ఉందండి, తను కూడా ఈ క్యారెక్టర్ తను బాగుంటాడని నన్ను పెట్టుకున్నారండి. చాలా మంచి వేషం అండి ఇందులో. సో పూర్ణ గారు మీరు చెప్పండి, మామూలుగా ఇప్పుడు వస్తున్న మూవీస్ చూసినట్లయితే ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్, అంటే ఈ లవ్ జోనర్ కానీ లేకపోతే క్రైమ్ జోనర్ కానీ లేకపోతే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్ ఎక్కువ ఎంచుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో మీరు డిఫరెంట్గా ట్రై చేశారు, సో ఎలా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుండి వచ్చింది? తెలుగు ఆడియన్స్ మనం తీసుకుంటే అండి, మొదటి నుంచి తెలుగు ఆడియన్స్ వెరైటీగా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ప్రతి సినిమాని హిట్ చేసుకుంటూ వచ్చారండి. అవునవును. అలాగే నాది కూడా ఖచ్చితంగా ఒక వెరైటీ మూవీ, ఒక సోషియో ఫ్యాంటసీని లవ్ స్టోరీకి మిక్సప్ చేసుకుని తీసుకున్న సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారనే ఉద్దేశంలో ఉన్నానండి. ఓకే, సో వావ్, ఒక డిఫరెంట్గా అంటే ఆ ఫీల్ని క్రియేట్ చేస్తోంది. మమ్మల్ని ఇప్పుడే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి ఏం జరుగుతుంది చూసేయాలన్న ఉత్సాహాన్ని అయితే క్రియేట్ చేస్తోంది. సో కార్తీక్ రాజు గారు చూస్తే పాసం కైకాల సత్యనారాయణ గారి దగ్గర నుంచి మీ వైపు వచ్చి అలా తిరిగింది, ఏంటండి రిలేషన్? మాకు స్టోరీ చెప్పేసి అడిగేస్తున్నావు అనుకోకండి, కొంచెం క్యూరియాసిటీ అది చెప్పేస్తే తెలిసిపోయినట్టు తెలిసిపోతుందా? కనిపించే కదా ఎముడుగా, జోషి గారు బ్యూటిఫుల్ గా ఆయన అందంగా చేయించుకున్నారు. ఇక్కడ సురేష్ గారు కొంచెం సిగ్గుపడుతున్నారండి, కార్తీక్ రాజ్ గారిని ఆయన ఎంత స్మార్ట్ గా ఎలా తయారయ్యారు అని అడిగేటప్పటికి అందానికి బ్రాండ్ అంబాసిడర్ నిజంగా చాలా, అంటే నిజంగా తన లుక్ మార్చుకున్నాడు అండి ఈ సినిమాకి. గతంలో మనం చూసిన సినిమాలు కంటే ఈ సినిమాలు ఏంటంటే టోటల్ ఓవరాల్ మనం ఎప్పుడు ఏం చేస్తామండి,
అయితే హెయిర్ స్టైల్ మారుతుంది, లేకపోతే కాస్ట్యూమ్స్ మారుతాయి, లేకపోతే బాడీ ఫిట్నెస్ మారుతుంది. బట్ తను ఏంటంటే ఈ సినిమా కోసం పర్టికులర్గా బాడీ ఫిట్నెస్, హెయిర్ స్టైలు అండ్ టోటల్ లుక్ టోటల్ మార్చుకున్నాడు, ఏదో ఒక ఐటమ్ కాకుండా. అందుకని కొత్తగా కనిపిస్తున్నాడు అండి. అది నిజంగా దట్స్ ఫైన్, నేను అదే అంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మేము డార్లింగ్ అని పిలుచుకుంటాం కానీ రేపు నుంచి అమ్మాయిలు అందరూ అదే పిలుస్తారు. చాలా హైపర్ లో ఉంటారండి హీరో గారు. సో ఇందుట్లోకి వచ్చేప్పటికి ఆయన ఆ హైపర్ చాలా తగ్గించుకుని సెటిల్డ్ క్యారెక్టర్, ఒక స్టెబిలిటీ క్యారెక్టర్ కావాల్సినట్టుగా ఆయన ప్రీవియస్ మూవీస్ లో ఉన్న హైపర్ చాలా కంట్రోల్ చేసుకుని ఆయన చాలా సెటిల్డ్ స్టెబిల్డ్ గా చేశారు. అది మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే రెడ్ బుల్ తాగితే ఎంత కిక్ లో ఉంటాం అలా ఉంటాను ఇప్పుడు. ఆయన దాన్ని మెల్లిగా మిల్క్ లాగా తయారు. అంటే మరి కరెక్ట్ గా అక్కడ పాయసం కుదరాలి అంటే తప్పదు కదండి. నీకు అంటే స్టోరీ ఎప్పుడు విన్నారు సార్ మూవీస్ తీయాలి అందులోనూ ఇలాంటి జోనర్ మూవీ ఒకటి తప్పకుండా రావాలి అని ఎలా అనిపించింది? నేను ఈ కథ రాసుకుంది 2014 లో అనుకున్నానండి. జస్ట్ అందరిలాగే ఒక లవ్ స్టోరీతో డెబ్యూ అవ్వాలని ట్రై చేస్తున్న టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఎందుకు ఇంత మంచి కథ పెట్టుకుని ఇదేదో రెండో సినిమా మూడో సినిమా చేస్తా అంటావు, గో ఫర్ దిస్ అని సజెస్ట్ చేసేస్తాను. అనగానే కార్తీక్ని అప్రోచ్ అవటం, కార్తీక్ని అప్రోచ్ అవగానే సింగిల్ డే ఫైనల్ అవటం. సో అంటే మీరు అక్కడ హీరోయిన్స్ని మాకు చూపించలేదు, దాచిపెట్టేశారు. సో లేడీ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు ఇందులో? మిస్తి చక్రవర్తి అమ్మాయి. ఈ అమ్మాయి అంటే మామూలుగా సినిమాల్లో లేడీస్ సాంగ్స్ కోసం లేదంటే అలా కాకుండా ఫుల్ లెంగ్త్ అమ్మాయికి ఇంపార్టెంట్ ఉంటుంది క్యారెక్టర్ అండి. అమ్మాయిది ఒక అమ్మాయి చుట్టూ అంటే అమ్మాయికి ప్రయారిటీ ఉంటుంది, కథ కూడా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అండి కథలో. అంటే సెటిల్డ్గా మీరు తీసుకున్న క్యారెక్టర్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంపార్టెన్స్ బట్టి అలా అలా మొత్తాన్ని కాంపాక్ట్ చేశారు మీరు. సో సురేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయి అన్నారు కాబట్టి అంటే ఆమె రోల్ పక్కన పెడితే ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? జనరల్గా మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళి ఉంటారు, సో పర్టికులర్గా ఇప్పుడు పూర్ణ గారిది మీరు డిఫరెంట్గా అంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది, సో మీకు ఎలా అనిపించింది షూటింగ్ టైం? నేనంటే షూటింగ్లు నేను అంటే చాలా సినిమాలు షూటింగ్ చేస్తాను, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సినిమాలో నాకు ఏం చెప్పారంటే అండి పూర్ణ గారు మీరు బయట ఎలా ఉంటారు అలా ఉండండి సరిపోద్ది అన్నారు. అది నాకు చాలా నచ్చిందండి ఫస్ట్. ఓకే, అంటే ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ నేను చేయడానికి బాగా స్కోప్ ఉందండి. ఓకే, నేను 10 నిమిషాలు కనబడినా ఒక మనం మెరుపులా మెరిసి వెళ్ళిపోతా ఉంటారు కదా, అలా ఈ క్యారెక్టర్ రన్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేనున్న 10 నిమిషాలు అయితే అరగంట జనం ఎంజాయ్ చేస్తారండి, బంచ్ అలాంటి బంచ్ ప్లాన్ చేశారు అందులో నేను ఉండటం. మిగతా ఆర్టిస్టులు కూడా చాలా ప్యాక్డ్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ, మన చాలామంది ఇండస్ట్రీలో వెరీ పాపులర్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. నేను ఇందులో మెయిన్ ఫ్యాన్ సినిమాకి సంబంధించి గొప్పగా చెప్పిన విషయం ఏంటంటే మీరు ఇందాక అడిగారు క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి, రకరకాల జానర్స్లో సినిమాలు వస్తున్నాయి కదండి, ఈ జానర్లో సినిమా వచ్చి చాలా రోజులు అయింది. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే సినిమాకి వెళ్ళాం, 2.5 అవర్స్ ఎంజాయ్ చేసాం చక్కగా, ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ అనేది వచ్చి చాలా రోజులు అయింది, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం రెగ్యులర్గా చూసే సినిమాలు చూస్తున్నాం కానీ ఇది కొత్త జానర్లో వస్తున్న ఫ్రెష్గా వస్తున్న సినిమా కదండి, అందుకని డెఫినెట్గా బాగుంటుందండి సినిమా. సో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కార్తీక్ రాజ్ గారిని మనం అడుగుదాం. యాక్చువల్గా ఆయన చూసే అంటే ఇప్పుడు యూత్ చూసే ఏమంటారు అప్రోచ్ వేరేలా ఉంటుంది కదండి, ఐ మీన్ నా దృష్టి వేరేలా అని నేను అని కాదు, మనం ఒక్కొక్కరు పర్టికులర్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఆల్రెడీ అనుభవించారు అంటే మూవీలో యాక్ట్ చేసేటప్పుడు ఫీల్ అయి చేశారు, సో యూత్కి ఏ విధంగా నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? యూత్కి అంటే అండి ఇప్పుడు మనం చాలా మా జనరేషన్లో లవ్ స్టోరీస్ చాలామందికి ఉంటాయి, లవ్ స్టోరీస్ అని. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అని చూస్తాం, అమ్మాయి బ్రేకప్ అంది సో ఎందుకు అంది అర్థం చేసుకోరన్నమాట. సో దీంట్లో ఏంటంటే అమ్మాయి బాధ ఏంటి, వీడి పదే బాధ ఏంటి, లైక్ ఏంటి విడిపోవటం అంటే రీజన్స్ ఏ ఉంటాయి, ఒకళ్ళని బ్లేమ్ చేసుకోకుండా. సో ఆ కాన్వర్సేషన్ ఉంటుంది. సో డెఫినెట్గా యూత్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చూడాల్సిన మూవీ అనమాట. ఏదో సీక్రసీ ఉంది కానీ బయటపెట్టట్లేదు ఇక్కడ. మా యూత్ కి ఎక్కువ నచ్చుతుంది, మీకు బాగా నచ్చుతుంది? మా యూత్ అండి, వాళ్ళ యూత్ నచ్చుద్ది అంట. మీది యూత్ కదండి, యూత్
స్టిల్ ఈ రోజు కూడా జెమిని సురేష్ గారు ఒక యూత్ కు ఉన్న అగ్రెసివ్నెస్ ఉంటది, అదే ఎనర్జెటిక్ గా ఉంటారు లొకేషన్ లో కూడా. ఇదేనండి, ఇదే మీ నుండి కోరుకుంటూ ఉంటారు ఎక్కడున్నా గానీ ఈ హ్యూమర్ ఒక రకంగా. ఆన్ లొకేషన్ నుంచి వేస్తున్నప్పుడు ఆయన బేమరో స్లాంగ్ ఏదైతే ఉందో ఆ బేమరో స్లాంగ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బేమరో స్లాంగ్ అదే ఆస్టిజ్ గా ఉంది. మేము క్యారెక్టర్ వేసుకున్నప్పుడు జమిని సురేష్ గారు అనుకున్నాము, సురేష్ గారు అనుకున్న తర్వాత నాకు సురేష్ గారు ప్లస్ అయ్యారు. ఓకే, ఖచ్చితంగా క్యారెక్టర్కి సురేష్ గారు 100% ప్లస్ అయ్యారు. చెప్పినట్టు ఇందాక చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సత్యం రాజేష్, 30S పృథ్వీ, కైకాల సత్యనారాయణ గారు, ఆమనయ్య గారు, కాశీనాథ్, కాశీ విశ్వనాథ్ గారు, కేదార్ శంకర్ గారు, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. అక్కడ ఒక కంప్లీట్ అంటే ఒక ఫ్యామిలీ 100% కూర్చొని చూడడానికి అవకాశం ఉంది లవ్ స్టోరీ అండి. ఎక్కడ అలాంటి అభ్యంతరకరమైన ఇది లేకుండా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ కలిసి అంటే నా బ్రదర్ నా సిస్టర్తో కలిసి కూర్చొని చూడదాక. సో ఈ మధ్య కాలంలో ఆ మూవీస్ కోసం యాక్చువల్గా వెయిట్ చేస్తున్నారంటే చూస్తున్నాను సినిమా తీసేటప్పుడు చెప్పారు సార్ నేను క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా కంపల్సరీ తీస్తాను, క్లీన్ యూ సర్టిఫికేట్ వస్తుంది. సో ఫ్యామిలీలో అమ్మ అక్క చెల్లి వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయగలిగే మూవీ, 2.5 hours ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఇప్పుడు ఎంత అయింది, అంటే మూవీ కంప్లీట్ అయ్యేటప్పటికి అంచనాలు మారిపోతూ ఉంటాయి, జరిగేది ఒకటి అనుకున్నది ఒకటి కావచ్చు, సో ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు ఏంటండి? అంటే ఇప్పుడు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా చేయగలిగితే 100% సక్సెస్. ఇప్పుడున్న సినారియోలో బడ్జెట్ మారుతానే ఉన్నాయి లిటిల్ బిట్, అంటే పెద్ద ఎక్సెస్ ఏం కాదు కానీ మేము అనుకున్న బడ్జెట్కి ఒక 40 ఎక్సెస్ ప్రాబ్లం లేకుండా. సో కార్తీక్ రాజ్ గారు లొకేషన్స్ గురించి చెప్పండి. కంప్లీట్ హైదరాబాద్. కంప్లీట్ హైదరాబాద్, వావ్. అంటే మాకు కొంచెం యమలోకం కాబట్టి గ్రీన్ మ్యాట్స్ అన్ని ఉంటాయి అండ్ మొత్తం సినిమా హైదరాబాద్. ఎన్నాళ్ళు పట్టిందండి మొత్తం షూట్ అవడానికి? ఇట్స్ లైక్ అరౌండ్ 40 days 45 days. వావ్, సూపర్. అంటే ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని 45 days లో కంప్లీట్ చేయటువంటి ఇట్స్ నాట్ జోక్ యాక్చువల్లీ. అవునవును అవును, ఖచ్చితంగా. సో సురేష్ గారు చెప్పండి. నా అదృష్టం ఏంటంటే నేను యాంకర్గా చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కైకాల సత్యనారాయణ గారు గతంలో నేను 24 Frames అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన రెస్ట్లో ఉన్నారండి. యాక్చువల్గా నేను కావాలి ఇంటర్వ్యూ చేయడానికి అని అడిగిన అప్పట్లో నేను ఆయన ఒక చాలా ఒక 7 years బ్యాక్ ఇప్పుడు అండి నన్ను అడిగి ఆయన వచ్చేప్పుడు నా హాట్ సీట్లో కూర్చున్నారు. ఆయనకి పాదాలకు నమస్కారం చేసి అప్పుడు ఇంటర్వ్యూ చేశానండి. తర్వాత నాకు ఈయన చెప్పిన బెస్ట్ థింగ్లు ఏంటంటే ఎముడు కైకాల సత్యనారాయణ గారు అన్నారండి. అంటే మొత్తం బట్టలని బొత్తాలని ఇప్పేసాను ఇలా చాలా ఆయన ఉన్న సినిమాలో మనం అది అదృష్టం అంటున్నాను. అలాంటి వ్యక్తి మళ్ళీ అదే ఎముడు గెటప్లో మనకి రాజమౌళి గారు స్టాంప్ ఎత్తర ఉండేలాగా ఆ టైప్ మంచి స్టాంప్ ఎక్కడ చూసినా అలా ఆహార్యం గద పట్టుకుని ఉంచున్నారంటే ఆ పోస్టర్ చాలండి. మీరు రోడ్డు మీద హైవే మీద వెళ్తాను ఫుల్ మీల్స్ ఇక్కడ అంతా దొరికినాను కానీ ఆగి తింటాం కదా అలాగే మా పోస్టర్ పడగానే వస్తారు థియేటర్ అంటే నేనైతే హ్యాపీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఆయనతో నాకు సీన్స్ లేవు కానీ ఆయన ఉన్న సినిమాలో నేను ఉంటాను నా అదృష్టం. అది నీ అదృష్టం, అదృష్టం. అదే పొద్దున పూజ చేస్తారమ్మా పొద్దు. ఈ జనరేషన్లో వచ్చే డైరెక్టర్స్ కైకాల్ గారి దగ్గరికి నేను వెళ్ళి సబ్జెక్ట్ చెప్పగానే ఆయన ఇప్పుడు చేయట్లేదమ్మా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగానే ఉన్నారు. ఒకసారి కదనండి సార్ కథ చెప్పాను, కథ చెప్పగానే నీకు వేరే ఆప్షన్ లేదు నేను తప్పించి. సో హెముడిగా నేనే ఆంధ్ర ప్రేక్షకులకి హెముడు అంటే కైకాల సత్యనారాయణ గారే. ఓకే, అలా ఆయన ఇంకా ఎముడిగా ఎంతమంది అయినా చేయనివ్వండి, ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది అయినా రానివ్వండి, ఎవరు అండి ఎవరు, ఎప్పటికీ కైకాల సత్యనారాయణ గారే మన ఆంధ్ర ప్రేక్షకులకి. పూర్ణ గారు ఆ రోజు కైకాల సత్యనారాయణ గారు షూటింగ్ ఆయన ఎముడిగా అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదా సార్, ఇప్పుడు ఆయన చాలా బరువు ఉంటాయి. ఈ రోజు కూడా ఆయన మెమరీ పవర్ ఆయన ఏంటంటే మెమరీ పవర్ డైలాగ్ ఓకే నేను చెప్తా అంతే. అలాంటి లెజెండరీతో డైరెక్షన్ చేయటం అది ఫస్ట్ సినిమాకి నాకు అలాంటి అవకాశం రావటం అనేది ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. మేబీ ఈ జనరేషన్ నా జనరేషన్లో వచ్చే డైరెక్టర్లు ఎవరు అలాంటి లెజెండరీస్తో వర్క్ చేయలేరు
అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాను. సో కార్తిక్ రాజ్ గారు, జనరల్గా అన్ని మూవీస్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట కొంచెం అన్నా అంటే అన్నీ ఉండాలి, ఒక ఉగాది పచ్చడిలా అనిపించాలి మూవీ అయినా కానీ లైఫ్ అయినా కానీ అని తీసుకుంటూ ఉంటాము. సో మన మూవీలో ఏంటండి ఎలాంటి జోనర్లో మీ కెమిస్ట్రీ ఎలా ఉంది హీరోయిన్తో? నాతో ఏమై పని చేసినా కెమిస్ట్రీ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది బాగానే అంటే చెప్పాలి, మీరు చెప్పండి. అదే కెమిస్ట్రీ బాగున్నా, మంచి అమ్మాయి పాపం. లైక్ ఏంటంటే తను ఇంతకుముందు ఆల్రెడీ నితిన్తో వెళ్తే అందరితో పనిచేసింది, సో తను సీనియర్ కాబట్టి లైక్ ఏదో అలా ఇలా చూడకుండా లైక్ అందరం కలిసిపోయి అంటే వెరీ కంఫర్టబుల్ యాక్టర్స్ అమ్మాయి చెప్పాలంటే. అంటే ఏమైనా చిన్న రొమాంటిక్ సీన్ ఏం చేయాలంటే మనం కొంచెం ఆలోచిస్తాం ఒక అమ్మాయి అంటే, దీంతో అలాంటి ఫీలింగ్స్ ఏమి లైక్ ఏ కమాన్ డూ మ్యాన్ ఇలా ఇలా చాలా ఫ్రీగా ఉంటుంది, వెరీ నైస్ గర్ల్. ఓకే, సో మీ ఇద్దరి పార్ట్ షూటింగ్లో మీకు ఇంట్రెస్టింగ్గా అంటే బాగా గుర్తుండిపోయే ఒక సీన్ చెప్పండి. గుర్తుండిపోయే సీన్ అండి, అది యాక్చువల్లీ పునర్ చెప్పారు సరే రోజు కిస్సింగ్ సీన్ ఉంది మీకు ఓకే అని చెప్పారు, సరే పో నా కూడా కిస్సింగ్ సీన్ పెట్టారు పూర్ణగర్ అని చెప్పి రెడీ అయిపోయి అరే షూటింగ్కి రానోడు కూడా బయట ఉన్న డ్రైవర్ కూడా వచ్చి వెయిటింగ్ ఆ సీన్ కోసం ఆ రండి సార్ మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారంటే వస్తున్నాం 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 నిజంగా ముందు సీన్ ఉందేమో దగ్గరికి వచ్చాం, దగ్గరికి వచ్చా టింగ నమ్మకం ముందు పెట్టేస్తుంది. ఆ రోజు జీవితంలో మర్చిపోలేదు, రాత్రి మొత్తం ప్రిపేర్ చేశారు ముద్దు సీన్ ఉంది సార్ మీకు అని అంతా అన్ని సీన్స్ మంచి సీన్ అమ్మాయితో ఎవ్రీ సీన్ ఇస్ మెమరబుల్ సీన్. వావ్ సూపర్. సో పూర్ణ గారు మన సినిమాలో కామెడీ ఏ రేంజ్లో ఉందండి? ఆల్ ద కమెడియన్స్ అంటే తాగుబోతు రమేష్ కానివ్వండి, గెటప్ సీను, రామ్ ప్రసాద్, మన జమిని సురేష్ భయ్య, వినోద్ని, నెక్స్ట్ సత్యం రాజేష్ గారు, ఆల్ ద కమెడియన్స్ ఇట్స్ ద ప్యాక్డ్ కామెడీ ప్యాక్ మీకు 100% సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా. ఓకే, సో సోషియో ఫ్యాంటసీ అనేటప్పటికీ జనరల్గా పాత ఒక నాటకీయంగా ఒక స్టోరీ ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు, సో అలా కాకుండా మీరు కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది అంటున్నారు, సో సురేష్ గారు మీరు చెప్పండి ఎలాంటి సీన్స్? అన్ని కూడా డైరెక్టర్ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే సీన్స్ అన్ని కూడా ముందే ప్లాన్ చేసుకోవటం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తాగుబోతు రమేష్ కు సీన్ ఉంటున్నారు అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తున్నప్పుడే మామూలుగా పర్ఫార్మెన్స్ రాక కదా నాకు గానీ తాగుబోతు గారు ఫస్ట్ టేక్ ఓకే మేద్దాం చేస్తే నవ్వేసి పాడే మళ్ళీ టేక్లు అనమాట, ఈయన పోని అన్న కసురుకుని ఎయ్ ఏంటి కాన్సన్ట్రేట్ చేయండి సార్ అని అనే మనిషి కాదు ఈయన, ఈయన నవ్వుతూనే ఉంటారు లొకేషన్లు అందరూ నవ్వుతారు మనం అది ఎక్కడ ఈసారి పళ్ళులో కొరుకుని ఈసారి నవ్వకూడదు డలి నవ్వద్దే ఇద్దరం సీరియస్గా చేద్దామే నేను చేయడం వచ్చి ఆ లాస్ట్ బిట్లో ఆడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కో నేను ఇచ్చే పంచుకో నవ్వేసేవాళ్ళు అంటే అంత మేము ఎంత ఎంజాయ్ ఒక్క సీనే చెప్తున్నాను మీకు ఇందులో అంత ఎంజాయ్ చేస్తే మిగతా ఎలా ఉండడం చూడండి. ఇలాంటిది ఇలాంటి దాంట్లో నాకు ఇలాంటిది జరిగింది అన్నమాట, సత్యనారాయణ సీరియస్గా నాకు గన్ పెట్టుకుని సీరియస్గా నా చుట్టూ ఉంటాయి అనమాట, సత్యనారాయణ సీరియస్ గన్ పెట్టుకుని ఉంటే నాకు లోపల నవ్వుస్తుంది, నేను నవ్వితే అతను అవుతున్నాడు సరే అందరు కరెక్ట్గా ఉంటే టామణి గారు అవుతున్నారు అలా 30 టేక్లు అయింది అనమాట, రెడీ అంటో యాక్షన్ కట్ అలా 30 టేక్లు అది స్క్రిప్ట్ అంటే ఆ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఎవడ సూట్ అవుతాడు ఎవడ కరెక్ట్గా ఉంటుంది ఈ క్యారెక్టర్కి ఎవరు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు అంటే గీత గీసినట్టు ఆర్టిస్ట్ నట్టుకు చాటు పెట్టేశారు అంతే, అందుకు మేము బాగా ఎంజాయ్ చేయగలిగాం, క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బాగుంటాయి, ఏ క్యారెక్టర్ కూడా ఇలా వచ్చా వెళ్ళిపోయేదో ఊరికి ఇక్కడ వాడారు రాయండి అన్నట్టు ఉండదండి, ప్రతి క్యారెక్టర్కి రన్ ఉంటుంది చివరి వరకు. సో పూర్ణ గారు ఇప్పుడు ఆమ్ని గారు అంటున్నారు, ఇంకా ఆమ్ని గారు కానీ లేకపోతే ఇంకా సీనియర్ యాక్టర్స్ ఎవరైతే యాక్ట్ చేశారో మీకు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? ఆమ్ని గారు అంటే ఆవిడ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి జంబలగడ పమ్మ అంటే నేను చాలా చిన్నపిల్ల ఉన్నాను అలాంటి టైం నుంచి చూస్తా, మళ్ళీ ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడతో వర్క్ చేయటం రియల్లీ హ్యాపీ ఫీల్ అండి. అదే చెప్తున్నాను కదండి ఈరోజు ఈ సినిమాలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే కైకాల్ గారు సత్యనారాయణ గారు కానివ్వండి, కైకాల సత్యనారాయణ గారు కానివ్వండి, ఆమ్ని గారు కానివ్వండి, అలాగే కాశీ విశ్వనాథ్ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, వాళ్ళతో వర్క్ చేయటం అనేది హీరో హీరోయిన్స్ అంటే కామన్ హీరో హీరోయిన్స్. ఓకే హీరో హీరోయిన్స్ ప్రతి సినిమాకి అవసరం, అలాగే సీనియర్స్ కొంతమంది ఉంటారండి వీళ్ళతో మళ్ళీ కలిసి పనిచేయడం, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారితో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం రాకపోవచ్చు,
ఓకే అలా కొన్ని మెమరబుల్ అంటే ఫస్ట్ మూవీకి నాకు అలాంటి మెమరబుల్స్ ఉన్నాయి. అవును ఓకే వెరీ లక్కీ. లేకపోతే నాకు కూడా అమని గారితో ఒకటి మెమరబుల్. నేను తిన్నప్పుడు చూసేవాడు అంటే అంటే మీ కాండా సినిమాలు తీసేటప్పుడు మా సినిమా హీరోయిన్ చేశారు చిన్నపిల్ల నేను. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు కలిసాం. ఎలా అనిపించింది మాట్లాడారు? గుర్తుపట్టారా? ఆవిడ గుర్తుపెట్టారు. ఆవిడ గుర్తుపెట్టారు. గ్రేట్. గుర్తుపెట్టారు లైక్ అంటే చిన్న ఎమోషనల్ ఇదన్నమాట. లైక్ తల్లిలాగా ఆవిడ. నైస్ మంచి హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో నేను ఆమెనే గారితో చెప్పాలంటే రాజు కార్తీక్ ని కొట్టేసానండి. కామెనే గారు కొట్టేసాను. అదే ఆవిడ వాంటెడ్లీ కొట్టారు. వాంటెడ్లీ కాదు రియల్గా కొట్టారు. కొట్టమన్నారు. ఓకే పర్లేదు కొట్టండి పర్లేదు అన్నాం. రియల్గా కొట్టారు. అది ఆవిడ కొట్టడం ఈ నవ్వటం అలాగా అది ఒకటి. అంటే కొరత నవ్వటం బాగానే ఉంది సార్. అవును నిజంగా గట్టి కొడాస్తున్నారు. అది 8-9 టేకులు ఎర్రగైపోతుంది. నాకు నాకు నవ్వుతుంది పండిపోతుంది ఇక్కడ. ఓకే బాగుంది. క్రేజీ థింగ్స్. సో సురేష్ గారు ఎడిటింగ్ దగ్గర మీరు ఉన్నారా? అంటే ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ మ్యాట్లో ఒకలా ఉంటుంది షూట్. మన మూవీ మేకింగ్ కొంత విజువలైజ్ చేసుకున్నాక అంటే జిఎఫ్ఎక్స్ అవి యాడ్ చేసుకున్న తర్వాత చూసేటప్పటికి అరే భలే ఉందా బా అని మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో మీకు ఎలా అనిపించింది అక్కడ దగ్గర నుండి చూసారా? కొన్ని సీన్స్ అంతా అంటే చాలా గ్రాఫిక్స్ వర్క్స్ కానీ అవి కానీ కైకాల్ గారు ఆ యమలోకం చూపించడం అవన్నీ కూడా ప్రవీణ్ అని సీజీ ప్రవీణ్ ఒక టీము సపరేట్ గా మాకోసం అంటే ఆ గ్రాండ్ ఇయర్ లుక్ తీసుకోవడం కోసం కష్టపడి పనిచేశారండి. మేము యాక్ట్ చేసేసి వెళ్ళిపోతాం. మన మామూలుగా ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అందుకు వెనకాల చాలా ఉంటాయి కదండి, దానికి చాలా స్పెషల్ గా ఉండి వాళ్ళు వర్క్ చేశారు. అది మీకు చూస్తూ ఉంటే గ్రాండ్ ఇయర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ యమలోకం కానీ అదంతా కైకాల్ గారు రావటం కానీ మీకు ఫ్యాంటసీ సినిమా అనగానేంటి మనకు కళ్ళకు కనిపించేదంతా చాలా అద్భుతంగా ఉండాలి. అది ఉంటుంది అంటున్నాను నేను. అది చాలా బాగా చేశారండి. ఆ వర్క్స్ మాత్రం చాలా బాగా చేశారండి. ఆ వర్క్స్ నిజంగా గ్రాఫిక్స్కి మెయిన్ పార్ట్ క్రెడిబిలిటీ క్రియేట్ చేయాలంటే అబ్బాయి సిజీ ప్రవీణ్కి ఇవ్వాలి. అబ్బాయి సీరియస్గా వెరీ టాలెంటెడ్ పర్సన్, బాగా చేశాడు. సో మీరు ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఈ సినిమాకి మీకు క్యూరియాసిటీ ఏంటంటే అతి త్వరలో క్యారెక్టర్ రివీల్ చేస్తాం అండి. సీనియర్ మోస్ట్ ఉన్నటువంటిని మేము సీజీలో చేస్తున్నాం. మోషన్ క్యాప్చర్ మొక, ఐ థింక్ ఫస్ట్ టైం తెలుగు ఫిలిం. మొక తెలుగులో ఎవరు చేయలేదు. ఫేస్ మార్ఫింగ్ చేస్తున్నాం 3D తప్పించి మొక ఎవరు చేయలేదు. వీఆర్ ట్రయింగ్ టు డూ మొక. ఒక సీనియర్ నటుడు త్వరలో అతి త్వరలో ఆ క్యారెక్టర్ ఏంటనేది చెప్తామండి. సూపర్ అండి. సూపర్ అండి. గ్రేట్ న్యూస్. నిజంగా అది ఇంకొక ట్విస్ట్. ఏమన్నా అక్కడికి వెళ్ళొచ్చండి నీకోసం. మళ్ళీ గ్రీన్ మ్యాట్ అంటే వేయించి మళ్ళీ షూటింగ్. ఆర్టిస్ట్లకి ఇలాగే ఉంటుందండి. మనం నేను డైరెక్ట్గా నడుదాం అంటున్నాను ఏదో రకంగా చంపేసైనా సరే ఇప్పుడు దగ్గర తీసుకుపోతే ఆ కైకాల సత్యనారాయణ గారితో యాక్ట్ చేయాలండి. నా కోరిక తీరిపోయినండి. ఇద్దరు లెజెండ్స్ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. ఫుల్ ఫీల్ అవ్వాలి క్యారెక్టర్. అక్కడికి వెళ్దండి, మీకు ఆయనకి సంబంధం ఉండదండి. ఆయనలా ఉంటారు కానీ అంటే ఒక ఎక్స్పీరియన్స్ మనకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందండి. ఒక సినిమా ఒక సినిమా వెనకాల పడిన కష్టం ఇవన్నీ గొప్పగా అనిపిస్తాయి. ఒక్కొక్క సినిమాకి అలాంటిది అరుదుగా లభిస్తూ ఉంటుందండి. ఈ దీర్ఘాయుష్మాన్ లో ఒక టైటిల్ దగ్గర నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరు టీం అందరూ కూడా నెక్స్ట్ మనం ఈ సినిమాలో పనిచేసామని గొప్పగా చెప్పుకోవడానికి బలాన్ని అయితే ఇచ్చింది సినిమా. అది హ్యాపీనెస్ గా. సో పూర్ణ గారు ఒక మూవీకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ వీటన్నిటితో పాటు ఆర్ఆర్ కూడా ఒక పంచ్ ఇస్తుంది అండి. అది మెయిన్ వెయిట్ పట్టుకుంటుంది. సో మీ ఆర్ఆర్ ఎలా ప్లాన్ చేశారు? మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? మ్యూజిక్ సిద్ధార్థ్ అండి. క్షణం అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. క్షణానికి క్షణం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల్ అయినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిందంతా కూడా సిద్ధార్థ్. తను ఆ తర్వాత రీసెంట్గా నెపోలియన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అది నాకు సో తనని నేను అనుకున్నప్పుడు ఓకే హీఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ మీ అనుకున్నాను. అలాగే మీరు మోషన్ పోస్టర్ చూసినప్పుడు ఆర్ఆర్ చూసుంటారు ఖచ్చితంగా. నాకు సాంగ్స్ ఇచ్చిన సాంగ్స్ ఆరు సాంగ్స్ కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. మంచి ఆడియో వింటాం త్వరలో. ఆడియో కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశం. సో సాంగ్స్ ఎక్కడ షూట్ చేస్తారండి? మన హైదరాబాద్లోనే మొత్తం అంటే ఒక రెండు సాంగ్స్ మాత్రం వైజాగ్ షూట్ చేస్తున్నాం అండి. మిగతా రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా కూడా హైదరాబాద్ చేస్తాం. ఓకే. సో రైటర్ ఇప్పుడు
ఈ మూవీకి అనేటప్పటికి మీరు డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ పార్ట్స్లో మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు సాంగ్స్. సో ఎలాంటి సాంగ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే లవ్ సాంగ్స్ ఆ లేకపోతే సీరియస్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్? అలాగే మెసేజ్ ఓరియంటెడ్ ఏమి కాదు, కానీ చాలా కాలం తర్వాత ఒక మంచి ఆడియో ఏమో అన్న ఫీల్ కలిగే ఆడియో అయితే ఇస్తాను. ఇంకా ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చే ఆడియోస్తో పాటు కొన్ని మంచి ఆడియోస్ ఉన్నాయి, వాటితో పాటు నాది కూడా వాటి పక్కన ఒక మంచి ఆడియో. పాడింది ఎవరండి? ఇంకా మెయిన్ సింగర్స్ పాడలేదు. ఓకే, మెయిన్ సింగర్స్ పాడాలి చేస్తాం. ఓకే, సో మొత్తానికి ఇటు ఒకవైపు ఆర్ఆర్ అయితే మాత్రం ఎమోషన్ దీంట్లోనే చూసాం పోస్టర్లోనే, మోషన్ పోస్టర్లో ఆర్ఆర్ అయితే మాకు హత్తుకుంటుంది, మనసుని ఇలా తీసుకెళ్ళి యమలోకంలో కూర్చోబెట్టేసింది. సో దానికి తగ్గట్టుగానే సాంగ్స్ కూడా ఉంటాయని మేము భావిస్తున్నాం అన్నమాట. సో మీరే చెప్పాలి, మీరేనండి. ఇంతసేపు మీరు డోర్ కట్టేసుకుంటే మీరే చెప్పాలండి. నిజంగా అండి, నేను ఈ సినిమాలో చిన్న ఎక్స్పీరియన్స్ అండి, చెప్పచ్చు కదా. అంటే నేను యాక్టర్గా సినిమాలు చేస్తున్నానండి. మా అమ్మగారికి శుభలగ్నం సినిమాలో ముందు ఆవిడంటే ఆమెని అంటే బాగా ఇష్టం. మా అక్క మా సిస్టర్ అలాగే ఉంటారు కొంచెం, మేము అప్పుడు ఏడిపిస్తూ ఉండే ఉండదాన్ని. నేను ఆ రోజు సిట్కి వెళ్ళేటప్పటికి ఆమెని గారు ఉన్నారు నిండుగా, ఆవిడ ఆ తెలుగుదనంతో ఆవిడ అలా ఉండేటప్పటికి ఎలా మాట్లాడాలి, ఇవిడితో ఏదోలాగా మాట్లాడాలి, పలకరించాలి. ఆవిడ పాపం ఎంత చక్కగా మాట్లాడతారో చూసానండి. ఒకసారి వెళ్ళి మాట్లాడాలి, మా అమ్మగారికి ఇష్టం అండి, ఒకసారి మాట్లాడండి అంటే ఆవిడ పాపం ఫోన్లో మాట్లాడిస్తే మా అమ్మకు పండ అంటే ఆవిడ అంటే అంత ఇష్టం. మనం ఒక ఆర్టిస్ట్ని ఇష్టపడితే ఎంత ఉంటుంది అది. మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఈ సినిమా నువ్వు యాక్ట్ చేయడం నాకోసం యాక్ట్ చేస్తున్నావేమోరా, సూపర్ అసలు అంటే అంత ఇష్టం ఆవిడంటే. అంత మంచి యాక్ట్రెస్, ఆవిడతో ఒక సీన్లో అన్న మనం ఉన్నాం ఆవిడతో పాటు ఉన్నాం అంటే అమ్మని గారు మీకు అంత వెరీ న్యాచురల్ యాక్టిస్ట్ అండి ఆవిడ. ఆవిడ అలా ఎప్పుడో అలా ఉంటే చాలు. మీరు ఎలాంటి సినిమాలు అండి, అలాంటి సినిమాలు చేశారు ఆవిడ, ఆవిడ మళ్ళీ మా ముందు తీసుకొచ్చింది డైరెక్ట్ గా. థ్యాంక్స్ అండి. నిజంగా ఒకప్పుడు ఒక తరాన్ని ఏలిన వ్యక్తి చెప్పాలంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఇందులో కూడా మా కార్తీక్ని కొట్టడం విషయంలో కానీ, కొన్నిసార్లు తిట్టడం విషయంలో కానీ న్యాచురల్గా ఉంటుంది, అన్ని న్యాచురల్ ఈ సినిమాలో నన్ను యాక్చువల్గా వాడుకున్నారు. అంటే యాక్చువల్గా అమ్మని గారు వస్తే ఇప్పుడు న్యాచురల్గా షార్ట్ ఏం చేద్దాం అనుకున్నామండి. మేము రెడీ, టేక్లే. చాలా సరదాగా జరిగిందండి షూటింగ్ అంతా కూడా, చాలా బాగా జరిగిందండి. ఆర్టిస్టులు అందరూ కూడా కోఆపరేట్ చేశారండి, ఎందుకంటే కథను నమ్మి అందులో పర్ఫామ్ చేసిన యాక్టర్స్ అందరూ నమ్మి ఇష్టపడి చేశారండి సినిమా. అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు బేసికల్గా సినిమా పిక్నిక్ లా జరిగిందని. మాకు నిజంగా క్లైమాక్స్ పార్ట్ మాత్రం నిజంగా పిక్నిక్, మాకు అది అంటే 22 మంది ఆర్టిస్టులు అండి. క్లైమాక్స్ చేసిన ఒక 8 రోజులు 9 రోజులు షూట్ చేసినప్పుడు 22 మంది ఆర్టిస్టులు లొకేషన్లో, 22 మంది ఆర్టిస్టులతో ప్రతి ఒక్కరు అందులో ఉన్న కమెడియన్స్ ఎక్కువ మంది ఉండటం ఏంటంటే చాలా సరదాగా వెళ్ళిపోయింది. అంటే ఒక రౌండ్ టేబుల్ ఇలా వేస్తే 22 మంది అలా కూర్చొని చెరుకు డైలాగ్ వేసినా పంచేసినా పంచులు ఫుడ్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్స్ 22 మంది 22 రకాల ఫుడ్లు తెప్పియటం, 22 రకాలు మాట్లాడుకోవడం, అసలు తెగ పంచులు అసలు బో నిజంగా పిక్నిక్ లా అనిపించింది. సూపర్ సూపర్. సో ఇంకా నేనైతే ఇంకా బోల్డ్ అని విషయాలు అడిగేద్దాం అనుకుంటున్నాను, కానీ హ్యాపీగా అడగచ్చు కదండి. అయితే మామూలుగా ఒక మూవీ అనేటప్పటికీ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్గా సీన్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక దగ్గర కూర్చొని మొత్తం అంతా డిస్కస్ చేసుకొని మళ్ళీ రాత్రి ఎప్పుడో ప్యాక్ చేసుకొని పొద్దున్న 4 గంటలకు మళ్ళీ అక్కడికి చేరుకొని ఆ మధ్యలో ఏమైనా వర్షం పడితే ఇలా ఇరుక్కొని అలా ఇరుక్కొని కొన్నిసార్లు షూటింగ్ అనేటప్పటికి ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోయే రోజులు ఉండవు, అప్పుడప్పుడు చిన్న చిన్న హర్డిల్స్ కూడా వస్తాయి. సో మన మూవీ షూటింగ్ టైంలో ఏమైనా హర్డిల్స్ వచ్చాయి? చిన్న చిన్న హర్డిల్స్ అంటే ఏమేమి లేవండి, మాది డైలీ పర్ఫెక్ట్ షూటింగ్. అంటే హైదరాబాద్ రకరకాల లొకేషన్లు, అంటే మీరు రైట్ క్లైమేట్ లో చూస్ చేసుకుంటూ ఉంటారు, రైట్ మంచి క్లైమేట్ లో, మంచి క్లైమేట్ లో చూస్ చేసి. ఎందుకంటే మన హైదరాబాద్ లో వర్షం పడితే ఎలా ఉంటుందో తెలుసు. అదేంటో నాకు అర్థం కా, ఒక వెరైటీ విషయం అండి. సారథీ లో షూటింగ్ చేస్తున్నాం, అన్ని చోట్ల వర్షం పడి నిండిపోతుంది, అమీర్పేట సారథీ షోలో మాత్రం వర్షం పడలేదు. అంటే కైకా సత్యనారాయణ గారిని చూసి భయపడ్డాం, క్లౌడ్స్ కూడా. అంటే ఆ రోజు పూర్ణంగా టెన్షన్ అయ్యారు, అంటే 22 మంది ఆర్టిస్టులు మళ్ళీ డేట్స్ దొరకవు, ఈరోజు క్యా వర్షం పడి ఇదైపోతే మొత్తం నిండిపోద్ది అనుకుంటే వర్షం పడలేదు. వావ్,
సూపర్ సూపర్. కొన్ని మిరాకిల్స్ అలా జరుగుతుంటాయి. నిజంగా చెప్పండి, నేను మిమ్మల్ని అంటే నేను ఇప్పుడు యాంకర్ని, టైటిల్ ఎలా ఉంది చెప్పండి నిజంగా. ఈ మధ్యకాలంలో విన్నారా అంత స్వచ్ఛమైన అచ్చమైన తిరుగు టైటిల్ లేదండి. అందుకనే నేను ఫస్ట్ అడిగింది హాయిగా ఉంటది. ఆయన యాంకర్ గా మిమ్మల్ని అడుగుతున్నారు. ఫిక్స్ నేను అన్నాను సార్ అద్భుత అద్భుత అంతే. ఈ సినిమా నిజంగా హిట్ అవుతానండి, మా పేర్ల ముందు అది వస్తే ఓ 100 ఏళ్ళు బతకపోయినా ఒక 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేస్తాం. అందరూ అదే అంటారు కదా. జనరల్ గా ఆయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఇంకా ఎక్కువ కాలం బతికి ఉండాలని దీవించడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎక్కువ కాలం కూడా వద్దులేండి. పైనుంచి సరస్వతి దేవి కూడా మా పూర్ణ గారిని దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తే డబ్బులు బాగా మెయిన్ అండి. అంటే డైరెక్టర్ గారికి ఆయన విజన్ ఏదైతే ఉందో మనకి రకరకాల కళ్ళు వస్తుంటాయి. ఆయనకు ఒక డ్రీమ్ ఈ ప్రాజెక్ట్ చేయాలని, అంటే ఇది దాచుకుని ఆయన తర్వాత చేద్దాంలే, మనకి ఇష్టమైంది ఏదో ఉంది మనం దాచుకుంటాం కదా, అలా దాచుకున్న భరిణి ఇది దీర్ఘాయుష్మాన్ భవ అనే సినిమా. నిజంగా మా కోసం దాన్ని ఓపెన్ చేశారేమో అనిపిస్తుంది. అదృష్టం నిజంగా. ఆయన ఏ సెకండ్ థర్డ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్న ఆయన దగ్గర ఉన్న కథలు మంచి కథ గ్యారంటీగా హిట్ కొట్టాలని చేసే ఉంటుంది కదండి అనుకున్నది. ఆ థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ మా కోసమే ఓపెన్ చేశారేమో అనిపించింది నిజంగా. అంత మంచి సినిమా. అయితే పూర్ణ గారు ఇంకా ఏమంటారు, ఆ పూర్ణ కుంభంలో ఇంకా ఏం దాచారు అడిగేద్దాం. సో పూర్ణ గారు ఫ్యూచర్ లో ఏంటండి మీ ప్రాజెక్ట్స్, ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఏం ప్లానింగ్ ఏం లేదండి. ఇంకేం ప్లానింగ్ లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాత్ ఎట్ నడిపితే ఆ డైరెక్షన్ వెళ్దామండి. మనం ప్లాన్ చేసుకునేది ఏం కాదు, దేవుడు ఎలా వెళ్తుంది కాబట్టి ముందుకు నడిపిస్తే అలా వెళ్ళిపోతాం. ఫైన్. సో మీకు ఖచ్చితంగా ప్లాన్స్ ఉంటాయి చెప్పండి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్, అంటే మనం సినీ ఫీల్డ్లో ఒకసారి అడుగు పెట్టామనంటే ఇది ఎలాంటిది అంటే ఒక గమ్ లాంటిది, పట్టేసుకుంటుంది, వెళ్ళాలనిపించదు. ఒక హిట్ కొట్టాలి, హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ కాదు ఇంకా పెద్దది ఏదైనా చేయాలి అని అలా అలా ఒక ఇక్కడ స్టార్టేజ్ అంటూ ఉండదు ఇక్కడ మనకి ఆశలకి. సో మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఈ స్టార్డమ్ గీయడం అంటే మాకు ఇష్టం లేదండి. అంటే యాక్చువల్లీ నా ఐ వాస్ బోర్న్ ఇన్ మూవీ ఫ్యామిలీ. సో నాకు స్టార్డమ్ ఇవన్నీ ఇష్టం ఉండవు. మనం నా సినిమా చూసి బయటకు వచ్చాను, అరే వీడు బాగా చేశాడు అనుకుంటే చాలు, నా సినిమా హిట్ అయ్యి నా పైన డబ్బులు ఖర్చుపెట్టిన ప్రొడ్యూసర్కి రూపాయి లాభం వస్తాయి, అంతే తప్ప స్టార్డమ్ ఇవన్నీ అసలు వి వాంట్ టు వర్క్. ఓకే. సో మీరు మీలో ఉన్న టాలెంట్, ప్రతి ఒక్కరు ఇప్పుడు యాక్షన్ ఫీల్డ్కి వచ్చామనంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా యాక్ట్ చేయగలుగుతున్నాం, అన్ని జోనర్స్లో యాక్ట్ చేయగలుగుతాం కాబట్టి ఆ టాలెంట్ని గుర్తించాలి, జనాలు ఆదరించాలి అని మనం కోరుకుంటాం కదా. సో మీరు ఎలాంటిది అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఒక మూవీ మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి, ఎలాంటి జోనర్ అయితే బాగుంటుందని మీరు? అన్ని జోనర్స్ ట్రై చేయాలండి. ఒక ఆర్టిస్ట్ అనే లిమిటేషన్స్ ఉండవు. ఆర్టిస్ట్ అనే నువ్వు ఇదే చేయాలి అనే లిమిటేషన్ ఉండదు. ప్రతిదీ ఎలాంటి ఆఖరికి విలన్ క్యారెక్టర్ కూడా చేయాలి. సో ఏది యూటిలైజ్ అంటే నీలో ఏముందో షో ఇన్ ఎవ్రీథింగ్. సో అన్ని చేయాలని కోరుకుంటున్నాను. బాగుంది. నటన అంటే అది ఈ పర్టికులర్ ఈ ఒక్క పాత్రకే పరిమితం కాదు, యాక్టింగ్ దానికి లిమిటేషన్స్ ఉండవు. బాగుంది. అంటే ఇది డైలీ నేర్చుకోవటం అండి. సినిమా ఇండస్ట్రీలో మనకి రోజు నేర్చుకోవటం ఉంటుంది తప్ప లైక్ ఏంటంటూ ఉంటుంది, ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటుంది. సో మీరు నిత్య విద్యార్థి. స్టిల్ స్టూడెంట్ అండి. ఇక్కడ ఎవరు ఎవరు అన్నాయని కేకేస్తారండి. అవునండి. కాబట్టి యూత్ ఎవరనే తెలుసుకోవాలి. గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. మా సినిమా ఓపెనింగ్ రోజు కూర్చున్నాం, ప్రెస్ వాళ్ళు అంతా ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ అందరూ ఉండి మాట్లాడుతుంటే నేను తన అన్నయ్య అంటాను. నేను తమ్ముడు నాకంటే చాలా చిన్నవాడు, తన అన్నయ్య అంటాను అన్నాను. ప్రెస్ లో ఆయన ఏమన్నారంటే అప్పుడు ఇప్పుడు 2002లో చూసేవాడు, అప్పుడు ఎలాగో ఇప్పుడు ఎలాగో తమ్ముడు, అప్పుడు నుంచి ఇంకా అన్నయ్య తమ్ముడు చాలా చిన్నోడు అండి, అప్పటి నుంచి తన అన్నయ్య అంటాను తను తమ్ముడు అంటాడు అనమాట. అది పట్టుకున్నాడు యాక్చువల్గా, అందుకే యూత్ అనమాట మేము. అదే మాది యూత్ బ్లడ్ మాది. మీది ఇందాక వైఓయుటిహెచ్ కదా, వైఓయుటిహెచ్ అది మేము. సో మీరు పూర్ణ గారు ఇలాగేనండి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ 25 మంది ఉండేవాళ్ళు, అంతే తేడా. సూపర్ సూపర్. ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. సో సురేష్ గారు మీరేంటి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యూచర్? ఏం ప్లాన్ లేవండి, భగవంతుడు నడిపిస్తారు మనం నడుగుతాం అంతే. మనం నడుస్తూ నడుస్తూ వెళ్ళాలంతే. యాక్టర్గా మంచి వేషాలు వస్తున్నాయి, మంచి క్యారెక్టర్స్ చేస్తానండి.
సాహు ప్రభాస్ గారిది, వినాయక్ గారి సినిమా, ఒక 5 సినిమాలు కంటిన్యూగా రన్ అవుతున్నాయి. మంచి 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 క్యారెక్టర్స్, అదే మొన్న ఎక్కడో చెప్పానండి, ఇదివరకు జమినీ సురేష్ అని రాస్తే జమినీ సురేష్ అలా సింగిల్ లైన్ ఉండేది అనమాట. ఏదో అలాగే చిన్న ఒక చిన్న డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు. జమినీ సురేష్ ఒక 4 లైన్లు ఉన్నాయి, అంతవరకు హ్యాపీ. సురేష్ నడకలేదు, క్యారెక్టర్ 365 డేస్ బిజీ ఉంటాడు. అంటే అలా హ్యాపీగానే ఉందండి ఇప్పుడు చేస్తున్న సినిమాలు. కానీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి హెల్దీ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆడియన్స్ కూడా సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు, కథలను రిసీవ్ చేసుకుంటున్నారు, ఆర్టిస్టులను రిసీవ్ చేసుకుంటున్నారు. ఇదివరకు ఏముండేది అంటే ఒక ప్యాక్డ్గా ఒక మోసలోనే వెళ్ళేది. ఆ మోస లేదండి, ఎక్కడికక్కడ చేంజ్ అవుతూ వస్తుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అది నిజంగా మా ఆర్టిస్టులందరికీ గొప్ప హ్యాపీనెస్ అనమాట అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులను ప్లాన్ చేసి ఒక కథని తీసుకొచ్చి మనం ముందు పెడితే రిసీవ్ చేసుకుంటారు. రీసెంట్గా మనం మ్యాక్సిమం సినిమాలన్నీ చిన్న సినిమాలు కానివ్వండి, అన్ని ఏదైనా సినిమా సక్సెస్లోనే ఉన్నాయి. అది మాకు హ్యాపీ అంటున్నా, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, మమ్మల్ని ఆదరిస్తున్నారని. అంటే జనాలు కూడా ఫిక్స్ అయ్యారంటే, ఇంతకుముందు చిన్న సినిమా పెద్ద సినిమా ఉండేది, ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. సినిమా బాగుందా, స్టోరీ పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, నేను పెట్టిన డబ్బుకి నవ్వుకున్నానా, నేను 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, అది సాటిస్ఫాక్షన్. అదే చూస్తున్నారు, వాళ్ళు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండి. ఫైనల్ గా ఎన్ని చెప్పినా కూడా ఎన్ని రకాలు ఖచ్చితంగా అది మా సినిమాలో పుష్కలంగా ఉంది. సినిమా చూసి వస్తూ నేను అక్కడికే వస్తున్నా. అంతే, ఇప్పుడు ఈ సోషియో ఫ్యాంటసీ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. దీర్ఘాయుష్మాన్ భవ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఆడియన్స్ మన థియేటర్ కి క్యూ కట్టాలి? షూర్, మంచి క్వశ్చన్ అండి. సోషియో ఫ్యాంటసీ సినిమాలు చాలా వచ్చినాయండి, కానీ సోషియో ఫ్యాంటసీ సినిమాలో ఒక ప్రేమ కథ అనేది మనం అక్కడ చూడలేదండి. సో సోషియో ఫ్యాంటసీలో ఒక లవ్ అనేది, లవ్ ఒక ప్రేమ చుట్టూ తిరిగే ఒక సోషియో అంటే యముడు చుట్టూ ఒక ప్రేమ చుట్టూ తిరిగే కథ అండి ఇది. ఓకే ఓకే, ఈ జోనర్లో మనం ఎక్కడ సినిమా చూడలేదు ఖచ్చితంగా. ఇప్పటివరకు అయితే 100% చూడలేదు మనం. ఇలాంటి సోషియో ఫ్యాంటసీలో చాలా మూవీస్ చూసాం, లవ్ సినిమాలు ఇండివిజువల్గా మనం చాలా చూసాం, రెండు మిక్సప్ చేసి అక్కడ మనం సినిమా చూడలేదు. మీరు చెప్పండి ఈ సినిమా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, బయట మీరు యాక్ట్ చేయలేదు, బయట నుండి చూస్తున్నారు, ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నారు? నేనైతే ఈ సినిమా అని కాదండి, ఏ సినిమా అయినా సరే నేను పోస్టర్ చూస్తాను, ట్రైలర్ చూస్తాను, నాకు నచ్చింది ఎలానే ఫీల్ కలిగితే కంపల్సరీ చూస్తాను. అందులో ఇంకోటి ఏంటంటే, కైకాల్ సత్యనారాయణ గారి లెజెండ్ లాంటి పర్సనాలిటీని స్క్రీన్ పైన చూసి చాలా సంవత్సరాలు అయిందనమాట, మెనీ ఇయర్స్. సో చాలామంది కుతూహలం ఉంటుంది, పాత కొంచెం ఏజ్ పీపుల్ అయినా అరే కైకాల్ గారు కనిపించారు మనం వెళ్ళాలి. సో నాకు అలా స్క్రీన్ పైన చూడాలంది. సో ఇప్పుడు యమలోకం అని పడింది అంటే సంథింగ్ ఏదో క్యూరియాసిటీ ఉంది, సో చూడాలనుకుంటాను. సూపర్ సూపర్. సో సురేష్ గారు మీరు చెప్పండి. నేను అన్ని సినిమా చూసేస్తానండి. ఏ సినిమా అసలు సినిమా ప్రపంచంలో సినిమాలే చూడాలని చూసేస్తానండి. ప్రత్యేకించి ఈ సినిమా ఎందుకు చూస్తానంటే నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. నన్ను ఫ్రెండ్స్ అందరూ ఈటీ అంటారు, ఎంటర్టైన్మెంట్ బాక్స్, ఈ బాక్స్ ఎక్కడ పడితే అక్కడ నలుగురు కొంచెం ఏమైనా ఉంటే మధ్యలో పెడతా ఉంటారు. అలా ఈ సినిమా మొత్తం నేను ఎంజాయ్ చేస్తా చేశానండి. నన్ను నేను చూసుకోవడానికి వెళ్తాను ఫస్ట్ ఆప్షన్, అబద్ధం చెప్పను నిజం అండి, నేను ఉంటాను కాబట్టి నేను చూసుకోవడానికి వెళ్తాను. మిగతా వాళ్ళ సీన్స్, ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాను. అందుకు క్యూ కడతా, ఇందాక అడిగి కదా లైట్ క్యూ ఎందుకు కట్టాలని, క్యూలో 10 గన నుంచి టికెట్ తీసుకుని చూస్తా. ఓకే, సో ఎంజాయ్మెంట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రతి వాళ్ళు మనం ఒక టికెట్ కొన్నాం అని అంటేనే ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఖచ్చితంగా 100% ఉంది అంటున్నారు, అంతేనా? అంతే. సో ఫైనల్ గా మన వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ బై వన్? ఇప్పుడు మనం హీరో దగ్గర యూత్ ని స్టార్ట్ చేస్తాం. అందరికి నమస్కారం అండి. మీరు అంటే నేను ఫస్ట్ అందరినీ ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే, సినిమాలు చూడండి, మంచి సినిమాలు వస్తున్నాయి. మీరేంటంటే బయట వేరే రకరకాల సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి కదా, నేను సినిమాని ఎందుకు చూడమంటుంటే సినిమాని సినిమాగా చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది. అందుకని మా దీర్ఘాయుష్మాన్ భవ టీం అందరినీ మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, ఈ సినిమాని థియేటర్లో చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. లేదంటే మళ్ళీ ఇదే లైవ్లోకి వస్తాను, స్టూడియో దగ్గరికి ఎంతమంది కార్లు వేసుకొచ్చి బస్సులు వేసుకొచ్చేసినా నేను రెడీగా ఉంటాను, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీరు రావచ్చు, మీరు అందరూ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, అదే నా తరఫు నుంచి మనవి విన్నపం. థ్యాంక్ యూ అండి.
సినిమా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా కొత్తగా ఏ ప్రయోగం చేస్తున్నారు డైరెక్టర్, కొత్త డైరెక్టర్ కానివ్వండి, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, లేదంటే సీనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, కొత్త ఆర్టిస్టులు కానివ్వండి, ఎవరు చేసినా కొత్తగా ఒక కథ ఉండి కొత్తదనం ఉంటే కథలో 100% ఆదరిస్తున్నారు. మా సినిమాలో కూడా ఒక కొత్తదనం మీకు ఖచ్చితంగా చూస్తారు. సో కొత్తదనంతో చూసే సినిమాలన్నీ ఎలా ఆదరిస్తున్నారో నా సినిమాని కూడా అలా ఆదరించండి అని కోరుకుంటాను అంతే. ఫైనల్లీ ఇట్స్ యూ మీ అన్నయ్య ఇది లైవ్ అంటే మా సినిమా అంటే మా సినిమాని చూడమని మేము అందరం కోరుకుంటాం హిట్ చేయాలని. మా ఒక్కళ్ళ సినిమా కాదు, ప్రతి ఒక్కళ్ళ సినిమాని చూడండి. ఎందుకంటే ఒకప్పుడులా లేదు, నిర్మాతలు చాలా కష్టాలు పడి డబ్బులు తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు అంటే ఒక హోప్తో. ప్రతి ఒక్కళ్ళు ఒక సూపర్ హిట్ సినిమా స్టార్ట్ చేసి తీసేలా స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే సమ్ మిస్టేక్స్ జరగచ్చు, చెప్పలేం. సో కిల్ పైరసీ అని దయచేసి మీరు నిజంగా మీరు అందరూ ఒక మూవీ లవర్స్ అయితే, మూవీని ఇష్టపడే వాళ్ళు అయితే పైరసీ చూడద్దు. 100 రూపాయలు పెట్టుకొని మంచి సినిమా అయితే థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది అందరం కోరుకునే, ఎందుకంటే ఒక నిర్మాత బతుకుంటే 100 సినిమాలు వస్తాయి, అలా మా అందరికీ పనులు దొరుకుతాయి. సో అన్ని సినిమాలు థియేటర్లో చూడమని కోరుకుంటాను అయితే. ప్రేక్షకుల తరఫున మీ దీర్ఘాయుష్మాన్ భవకి దీర్ఘాయుష్మాన్ సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ కావాలి, అందరు మనసుల్లో మనసు నిండా నిండిపోవాలి. మంచి కథతో వస్తున్నారు, తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది వాల్టేష్ స్పెషల్ చిట్ చాట్, స్టే ట్యూన్.